ఇప్పుడు గత కొద్ది రోజులుగా చూస్తా ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో ఆనాటి రోజులు మళ్ళీ తెస్తారు రేవంత్ అన్న అన్నట్టుగా ఒక 10 ఏళ్ల కింద మనం ఉద్యమ టైంలో చూసుంటాం ఇవాళ ఓయూ క్యాంపస్లో పోలీసుల పిడిగుద్దులు లకారంతో మాట్లాడుతున్నటువంటి మాటలు లేకపోతే ఊర్లలో విచ్చలవిడిగా దాడులు పోలీసుల మీద ఎవరైతే వేరియస్ కార్యకర్తల మీద అక్రమ కేసులు ఈరోజు మళ్ళీ దరిద్రమైన విషయం ఏంటంటే రైతుల ఆత్మహత్యలు ఇవన్నీ చూస్తుంటే అసలు ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో ఈజ్ ఇట్ గుడ్ ఆన్ వే నేను ఏమంటున్నా అంటే మనం డైలమాలో పడ్డాం అంటున్నా నేను. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కరెక్టే చెప్పింది, ఆనాటి రోజులు తెస్తాను అన్నాడు, కొత్త రోజులు తెస్తా నేను ఏదో ఈరోజు ఇస్తాను అనలే కానీ పాపం మన జనాలు అమాయకులని చేసిండు, పాపం అయోమయంలో పడేసిండు, ఆనాటి రోజులే తెచ్చిండు. ఆ రోజు ఏదైతే నిర్బంధం, ఆ రోజు దాడులు, ఆ రోజు లాఠీలు విరిగేదాకా కొట్టడం, తుపాకీలతో గుద్దడం, కాల్చడం కరెక్ట్ తీసుకొచ్చిండు ఆయన. మనం అర్థం చేసుకోవడంలో కొంత అయోమయంలో ఉన్నాం తప్ప కరెక్ట్ ఇంద్రమ్మ పాలనే వచ్చింది ఈరోజు. ఇంద్రమ్మ పాలనే కదా. నేను ఏమంటున్నా అంటే గడిచిన 10 ఏళ్లలో ఎంత నీచమైనటువంటి పరిస్థితిలో ప్లే చేసినరో ఈ నా కొడుకులు కొంతమంది స్వయం ప్రకటిత మేధావులు. చూడండి, భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినటువంటి రాష్ట్రం తెలంగాణ ఈ 10 ఏళ్లలో. అసలు ఉద్యోగాలు ఏలేదంటే మళ్ళీ అబ్ద రికార్డు అసెంబ్లీలో ప్రవేశపెట్టినాం మనం, అవి తప్పు అని చెప్పి వాదించారు, ఇవ్వలేదు అని చెప్పి వాదించారు. ప్రభుత్వ ఉద్యోగాలు 1000 ఇస్తే ఉదాహరణకు, ప్రైవేట్ రంగ సంస్థలలో 10,000 ఇచ్చిండ్రు. అట్లా కూడా చాలామంది యువకులు విద్యార్థులు సెటిల్ అయిపోయి అలా బ్రహ్మాండంగా బ్రతుకుతూ ఉన్నారు. ఓకే, విపరీతమైనటువంటి కంపెనీలను ఆకర్షించి అక్కడ నుంచి తీసుకొచ్చి పెట్టుబడులు పెట్టించి చాలామందికి ఉపాధి కల్పించినటువంటి చరిత్ర. ఓకే, సరే, వాళ్ళు ఎవరైనా ఉద్యోగాలు కొంచెం ఇబ్బంది పడి అడిగినా సామరస్యంగా శాంతియుతంగా సాధ్యాసాధ్యాలు చెప్పుకుంటూ వాళ్ళకి సమాధానం చెప్పిండ్రు. తప్పితే ఇళ్ళకి వెళ్ళి ఎత్తుకుపోయి కొట్టడం, ఇళ్ళకి వెళ్ళి తీసుకొచ్చి అరెస్టులు చేసి వాళ్ళ నానా హింసలు పెట్టడం, తడ్డిగి ప్రయోగించడం, ఇలా ఏవైతే TV9 ఛానల్ వాళ్ళను, మిర్ర ఛానల్ వాళ్ళను, జీనూస్ ఛానల్ వాళ్ళను గొడ్లను బాదినట్టు బాధతూ బండబూతులు తిడుతూ, అంటే వీడికి ఇక్కడ ఎవడిచ్చింది అధికారం, ఇన్ని బండబూతులు తిట్టే అధికారం ఎక్కడిది, ఇలా పత్రికా మీడియా స్వేచ్ఛను హరించే అధికారం ఎక్కడిది, ఇదేనా మీ మార్పు అంటే, ఇదేనా మీ ఇందిరమ్మ పాలన అంటే, ఈ ఇందిరమ్మ పాలన ఈ మార్పు ఇట్నే కొనసాగన్నా, ఇలా ప్రజలు తిరగబడతా ఉన్నారు. ప్రజలు తిరగబడని ప్రాంతం ఏది ఒకటి చెప్పండి. రైతులు తిరగబడతలేరా, అంగన్వాడీలు తిరగబడతలేరా, ఆశా వర్కర్లు తిరగబడతలేరా, హోంగార్డులు తిరగబడతలేరా, నిరుద్యోగులు తిరగబడతలేరా, మాకు 24 గంటల కరెంటు వస్తలేమని తిరగబడతలేరా, మాకు పెన్షన్లు వస్తలేమని తిరగబడత, అన్ని వర్గాల ప్రజలు తిరగబడతా ఉంటే ఈ దద్దమ్మ సన్నాసి మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి స్థానంలో ఉండి. ఏ ముఖ్యమంత్రితోటి ఇంత అవగాహన లేని మాట విన మనం. ఏమంటాడు, ఏదైతే KTR హరీష్ రావు ఈ నిరుద్యోగుల కోసం అమరణ నిరహార దీక్ష చేస్తే మా ఎన్ఎస్యుఐ కార్యకర్తలతోటి చుట్టూ కంచెలు వేసి మీ దగ్గరికి ఎవరు రాకుండా అడ్డుకొని కాపాడతాం, మీరు సత్యదాకంలా కూస్తుంటే ఇది పరీక్షలు ఆగుతాయో, నిరుద్యోగుల సమస్యలు తీరుతాయో చూద్దాం, మీకు దమ్ముంటే జయండి, అట్లా చేస్తే మీరు నాయకులు అంటాడు. అంటే నాకు అది నిజంగా కూడా ఇవాళ ఈ రోడ్లు ఏమంటే చిన్న చిన్న చిరు వ్యాపారులు కూడా ఇంత హీనంగా మాట్లాడారు కాదు. ఓకే, రేవంత్ రెడ్డి మాట్లాడే మాటలకు KTR హరీష్ రావు ఇద్దరు అమర నిరహార దీక్షి చావాలట సన్నాసులు. KCR కాలు ఇరిగింది, ఆయన ఇరగలేడు కాబట్టి ఆయన లెక్క తీసుకోవద్దు వదిలిపెట్టుండ్రి, ఆయనకు గంతే ఆయన లెక్కకు రాడు, వీళ్ళిద్దరు చేస్తే అప్పుడు ఆలోచిస్తా అంటున్నాం. నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు చెప్పినటువంటి సబ్బండ వర్ణాల ఉసురు పోసుకుంటున్న సన్నాసి అసలు నువ్వెందుకు బతుకుతున్నావు? రాష్ట్రానికి పట్టినటువంటి దరిద్రం చీడ లెక్క పట్టినటువంటి చీడ పురుగు నువ్వు, నువ్వు చావు ఫస్ట్. రాష్ట్ర ప్రజలందరికీ పరిష్కార మార్గం అది ఒకటే. ఇలా ముఖ్యమంత్రి అనే పదవిలో ఉండి నిరుద్యోగులు పోరాటం చేస్తూ ఉంటే దానికి సమస్య పరిష్కారం ఆలోచించాల్సింది పోయి, ఒక బాధ్యతయుతున్నటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నువ్వు వాళ్ళని పిలిచి మాట్లాడాల్సింది పోయి, ఇలా వాళ్ళని జావమనే హక్కు నీకు ఎక్కడిది? ఇలా తెలంగాణ ఉద్యమంలో వాళ్ళు తెలియని గ్రామం లేదు, తొక్కని గడపలేదు. ఢిల్లీ స్థాయి నుంచి, ఢిల్లీ నుంచి మొదలుకుంటే ఏపీ దాకా తెలంగాణ వరకు విపరీతమైనటువంటి పోరాటాలకు నాయకత్వం వహించారు. KCR నాయకత్వంలో పనిచేసి వాళ్ళు ఏదైతే ప్రభుత్వంలో అత్యంత కీలకమైనటువంటి శాఖలు తీసుకున్నారో ఆ శాఖలకు భారతదేశంలోనే ఒక మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించి తెలంగాణను శభష అనిపించేలాగా పాలించినటువంటి KTR హరీష్ రావులు దర్శుడు ఎందుకు? నీకు పాలన చేత కానీ దద్దమ్మ అన్ని వర్గాల ప్రజలు ఊసులు పోసుకుంటున్న నువ్వు దావరాదు, దరిద్రం ఏమవుతుంది కదా తెలంగాణకు, మళ్ళీ కరెక్ట్ మళ్ళీ పాలన చేతికి వస్తుంది, మళ్ళీ కరెక్ట్ దారిలో నడుస్తుంది కదా. ఈ దద్దమ్మ జావక వాళ్ళని జావమంటావు నువ్వు, అంటే నీకు చేత కాదు, నువ్వు పాలించలేవు, నువ్వేం చేయలేవు, నువ్వు చేసిన సమస్యల పరిష్కారం చెప్పు. ఒకటే చెప్తున్నా, ఏమంటున్నాడు, నేను RTC బస్సు ఉచితం పెట్టిన, RTC బస్సు ఉచితం కాదురా దద్దమ్మ,
ఇవాళ ఇప్పటి వరకు ఏ రోజు మహిళలు బస్సులకు ఎక్కి కొట్టుకోలే. ఎప్పుడైతే నువ్వు ఈ బస్సు పథకం ప్రవేశపెట్టినావో రోజుకు నాకు తెలిసి వచ్చే అఫీషియల్గా అనఫీషియల్గా బయటికి రాని వచ్చినాయి ఒక 10 నుంచి 20 గొడవలు అయితే ఉన్నాయి. తన్నుకుంటున్నారు, డ్రైవర్లను కొడుతున్నారు, కండక్టర్లను కొడుతున్నారు, ఆ మహిళలు తన్నుకుంటున్నారు. దాంతోపాటు ఏదైతే టికెట్ కొన్నటువంటి పురుషులు నిలబడి మేము ఆ బస్సులో రామని చెప్పి దిగిపోతున్నారు. ఎట్ ద సేమ్ టైం ఆటో డ్రైవర్ల జీవన విధానం మొత్తం నాశనం అయిపోయి ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. వీటిపైన స్పందించడం చేత కాదు, కానీ ఇలా వీలు చేస్తే ఈయన పరిష్కారం చూస్తారట. ఇది ఆయనకి ఇచ్చింది ముఖ్యమంత్రి పదవి.